Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజాకు మంత్రి పదవి రాకపోవడమే మంచిదైనట్లుంది. నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా రోజురోజుకు గ్రిప్ పెంచుకుంటూ ఉంది. టీడీపీ కేడర్ను పూర్తిగా తమ వైపునకు తిప్పుకునే పనిలో పడ్డారు ఆర్కే రోజా. ఆర్కే రోజాకు ఒక రకంగా మంత్రి పదవి రాకపోవడమే మంచిదైందంటున్నారు ఆమె సన్నిహితులు శ్రేయభిలాషులు. మంత్రి పదవి వచ్చి ఉంటే నియోజకవర్గం గురించి పట్టించుకునే సమయం ఉండేది కాదని, ఇప్పుడు పూర్తిగా నగరి మీదనే దృష్టి పెడుతుండటంతో టీడీపీని దెబ్బకొట్టే అవకాశం చిక్కినట్లయిందంటున్నారు. ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో 2 సార్లు వరుస విజయాలను నమోదు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గాలి ముదు కృష్ణమనాయుడుపై నెగ్గిన ఆర్కే రోజా 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గాలి తనయుడు భానుప్రకాష్పై విజయం సాధించారు. గాలి ముదు కృష్ణమనాయుడు మరణంతో నగర నియోజకవర్గంలో టీడీపీకి నేత అంటూ లేకుండా పోయారు. కేడర్ను పట్టించుకునే వారు లేరు. ఇది ఆర్కే రోజా అడ్వాంటేజీగా మార్చుకుంటున్నారు. గాలి ముదు కృష్ణమనాయుడు వారసులు ఉన్నప్పటికీ వారికి రాజకీయాలు అచ్చి రాలేదని చెప్పాలి. అచ్చి రాలేదనే కంటే వారే పాలిటిక్స్ను వ్యాపారంగా మార్చుకోవడం వల్ల నష్టపోయారంటున్నారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణంతో కుటుంబంలో రాజకీయ వారసత్వం కోసం విభేదాలు తలెత్తాయి. చివరకు చంద్రబాబు పంచాయతీ చేసి గాలి జగదీష్కు గత ఎన్నికల్లో సీటు ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. ఆర్కే రోజాపై ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత నుంచి గాలి జగదీష్ నియోజకవర్గంలో అందుబాటులో లేరు. ఆయన నియోజకవర్గంలో కంటే తిరుపతి బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఆర్కే రోజా టీడీపీ కేడర్కు కండువాలు కప్పే పనిలో పడ్డారు. ఇటీవలే 41 టీడీపీ సానుభూతి పరులైన కుటుంబాలను ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు లోకేష్ పట్టించుకోకుంటే నగరిలో టీడీపీ దుకాణం బంద్ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరిలో సగం టీడీపీ కేడర్ పార్టీని వీడి వెళ్ళిందంటున్నారు.